హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. నేను చేసే హారర్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదాం. నా పేరు సతీష్, మా తమ్ముడి పేరు చక్రి. మాది ఒక చిన్న ఫ్యామిలీ. నేను, అమ్మ, నాన్న, తమ్ముడు అంతే. ఒకసారి అమ్మ నాన్న సెకండ్ షో సినిమాకు వెళ్ళారు. వాళ్ళు సెకండ్ షో సినిమాకు వెళ్ళారు కానీ మేము వాళ్ళతో వెళ్ళలేదు. ఎందుకంటే అది హారర్ సినిమా, మాకు దయ్యాలంటే చాలా భయం. అందుకే మేము వెళ్ళలేదు. ఒకరోజు, అదే రోజు రాత్రి ఏం జరిగిందంటే, నేను మా తమ్ముడు మా రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ మొబైల్లో వీడియోస్ చూసుకుంటూ టైం 10:30 అయింది, ఇంకొక గంటన్నర పడుతుంది సినిమా ఇప్పడానికి అని మేము అనుకున్నాం. మాట్లాడుకుంటూనే మా తమ్ముడు చదువుకుంటానని బుక్ తీశాడు. వాడు బుక్ తీసిన వెంటనే కరెంటు పోయింది కదా అని చెప్పి, అన్నయ్య క్యాండిల్ తీసుకురా అని వాడు నాతో అన్నాడు. నేను క్యాండిల్ కోసం వెతుక్కుంటూ ఉన్నాను. ఒరే క్యాండిల్ ఎక్కడరా అని వాడిని అడిగాను. ఏమో అన్నయ్య తెలియదు అని వాడు నాతో అన్నాడు. ఈలోపు నా సెల్కు మెసేజ్ వచ్చింది, క్యాండిల్ కబోర్డ్లో ఉంది తీసుకో అని మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ అమ్మ నెంబర్ నుంచి వచ్చింది. నేను క్యాండిల్ కోసం కబోర్డ్లో చూశాను. వెంటనే కబోర్డ్లో క్యాండిల్ ఉంది. అట్లాగే అగ్గిపెట్టె కోసం వెతికాను. మళ్ళీ మెసేజ్ వచ్చింది, అగ్గిపెట్టె దేవుడి రూమ్లో గూట్లో ఉంది తీసుకో అని మెసేజ్ వచ్చింది. నేను అగ్గిపెట్టె కోసం దేవుడి గూట్లోకి వెళ్ళాను. అక్కడ కూడా అగ్గిపెట్టె ఉంది. అగ్గిపెట్టె తీసుకొని క్యాండిల్ వెలిగించాను. వెలిగించిన వెంటనే కరెంట్ వచ్చేసింది. సరే కదా అని చెప్పి మళ్ళీ క్యాండిల్ ఆపాను. క్యాండిల్ ఆపిన వెంటనే కరెంటు పోయింది. మళ్ళీ క్యాండిల్ వెలిగించాను, మళ్ళీ కరెంట్ వచ్చింది. ఇలా జరిగింది. ఇది ఏంటని మాకు అర్థం కాలేదు. క్యాండిల్ వెలిగించకూడదనే మేము అనుకున్నాం. సర్లే కదా అనుకుని మేము కాసేపు అలాగే మాట్లాడుకుంటూ ఉన్నాం. కొద్దిసేపటి తర్వాత డోర్ చప్పుడు వచ్చింది. డోర్ నాక్ చేస్తున్నారు. ఎవరో చాలా గట్టిగా డోర్ నాక్ చేస్తున్నారు. ఒరే డోర్ నాక్ చేస్తున్నారా, వెళ్ళి తీ అని నేను తమ్ముడితో చెప్పాను. ఆడు డోర్ తీయడానికి వెళ్ళాడు. అన్నయ్య ఎవరు, అమ్మాయి అన్నయ్య అని వాడు నాతో అన్నాడు. నేను వాడి దగ్గరికి వెళ్ళి, ఏమ్మా ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు అన్నాను. మా కంపెనీ కాఫీ పొడి కొత్తగా వచ్చింది సార్, వేలాపాలేదా కాఫీ పొడి అమ్మడానికి, అది కాదు శాంపుల్ పీస్ సార్, ఒకసారి మీరు ట్రై చేయండి బాగుంటుంది అన్నది. అమ్మ మమ్మల్ని విసిగించక తల్లి, నువ్వు వెళ్ళు, ముందే మేము టెన్షన్లో ఉన్నావు, నువ్వు వెళ్ళు అన్నాను. దానికి ఆ అమ్మాయి, సార్ మా చాలా పేద కుటుంబం సార్, మీరు కానీ ఇది కానీ కొనకపోతే నేను ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోవాలి సార్, ఏ బెదిరిస్తున్నావా, వెళ్ళవతలకి అన్నాను. దాంట్లో మేము మళ్ళీ లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత నిజంగానే ఆ అమ్మాయి ఆ ఫ్యాన్కు ఉరివేసుకొని వెళ్ళాడుతుంది. అది చూసి మా నోట్లో మాట పడిపోయింది. ఏం చేయాలో మాకు అర్థం కాక గట్టిగా అరిచేసాము. ఈలోపే కరెంట్ వచ్చింది. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత పైకి చూస్తే ఆ అమ్మాయి డెడ్ బాడీ లేదు. ప్రస్తుతానికి మాకు కొద్దిగా ఊరటగా అనిపించిన ఈ సిచ్యువేషన్ అంతా చూసి మాకు భయం వేసింది. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఒరే తమ్ముడు, ఈ ఇంట్లో ఏదో మతలబ్ జరుగుతుందిరా, ఖచ్చితంగా బ్రోకర్కు ఫోన్ చేయాలి. ఈ ఇల్లు మన కంపెనీ దత్తాత్రేయ గారికి ఫోన్ చేయి. హలో దత్తాత్రేయ, సార్ నేను సార్, బాబు చెప్పండి ఎలా ఉన్నారు. రే సావు బతుకుల మధ్యలో ఉన్నావురా. ఒరే ఈ ఇల్లు మాకు నువ్వు అమ్మావు, ఈ ఇంట్లో ఇది ఎంత జరుగుతుంది, అసలు ఈ ఇంట్లో ఏదో జరిగింది, ఏం జరిగిందో మర్యాదగా చెప్తావా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వనా. సార్ వద్దు సార్ అని మొత్తం నేను చెప్తాను సార్. సార్ మీ ఇంట్లో, మీ ఇల్లు మీకు అమ్మక ముందు ఇంట్లో ఒక భార్య భర్త ఉండేవాళ్ళు సార్. ఆ అమ్మాయి మీద అనుమానంతో ఆ భర్త కాఫీలో విషయం వేసి ఆ అమ్మాయిని చంపేశాడు సార్. ఆ అమ్మాయి దయ్యం అక్కడే తిరుగుతుందని టాక్ సార్. ఈ రోజుల్లో ఇవన్నీ ఏంటని నేను నమ్మకపోగా ఈ ఇల్లు మీకంట కట్టాను సార్, నన్ను క్షమించండి సార్ అన్నాడు. వాడి మాటలిని మాకు ఇంకా భయం వేసింది. డాడీకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాము. అవునా, మన ఇంట్లో మనకు తెలియకుండా ఇంత జరిగిందా. ఒరే ఆ పోలీసులు ఫోన్ చేసి బ్రోకర్ మీద కంప్లైంట్ ఇవ్వనరా, అంతేకాదు మీరు జాగ్రత్తగా ఉన్నారా అన్నాడు. మేము పోలీసులకు ఫోన్ చేసాము. పోలీసులు వచ్చి మమ్మల్ని ఆ ఇంట్లోంచి విడిపించారు. బ్రోకర్ని అరెస్ట్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. నేను చేసే హారర్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైఫ్లో కానీ మీ ఫ్రెండ్ లైఫ్లో కానీ జరిగిన రియల్ లైఫ్ హారర్ ఇన్సిడెంట్ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ పేరు, ఊరితో పాటు మీ లైఫ్లో జరిగిన రియల్ లైఫ్ హారర్ ఇన్సిడెంట్ కింద కామెంట్ చేయండి. బాయ్.